నిశ్చయాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న పనిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఈరోజు కొన్ని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిన ఒకటి అయితే, ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియాస్ మొత్తం ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచే మేమందరం కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏప్రిల్ మే జూన్ నెల 3000 రూపాయలు ప్లస్ ఈరోజు 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పింఛనుదారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఇప్పటి నుంచే ఉంది కదా దీనికి, ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ టీస్గా అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి 7000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో జూలై నెల 7000 రూపాయల పెన్షను, తర్వాత నెల నుంచి 4000 రూపాయల పెన్షను ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి